ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్ తస్ నిస్సరతే వాణీజిన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనము ఆగస్టు మాసంలో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వాళ్ళ యొక్క స్థితి ధనము ఉద్యోగము ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన అంశాలు కానివ్వండి రైతులకు కానివ్వండి అదేవిధంగా సంతానం సంబంధించిన వివాహ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన అనేకమైనటువంటి విషయాల్లో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే కోల్పోతారు అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం అయితే ఇందులో ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఆగస్టు మాసంలో అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కుజుడు రాహు కలిసి ఉన్నారు మేషరాశిలో అయితే ఎప్పటివరకు కలిసి ఉంటారు వీరు పదకొండో తేదీ వరకు కుజరాహులు కలిసి ఉండి ఆ యొక్క కుజుడు పదకొండవ తేదీకి మనకి వృషభంలోకి మారిపోతున్నాడు సహజ రెండవ స్థానంలోకి గుర్తుపెట్టుకోండి అలాగే మిథునంలో ఉన్నటువంటి శుక్రుడు ఏడో తేదీ నుంచి కర్కాటకంలోకి అదేవిధంగా కర్కాటకంలో ఉన్నటువంటి రవి పదహారో తేదీ నుంచి సింహంలోకి మరియు బుధచంద్రుడు కలిసి ఉన్నారైతే చంద్రుడు రెండున్నర రోజులకు మారిపోతూనే ఉంటాడు ఆ యొక్క బుధుడు ఇరవై ఒకటో తేదీ వరకు సింహరాశిలో ఉండి దాని తర్వాత కన్యారాశిలోకి వెళ్తాడు వృచ్చికంలో కేతువు మకరంలో వక్రించినటువంటి శని మేనరాశిలో వక్రించినటువంటి గురువు ఉన్నాడు ఈ యొక్క గ్రహాలను అనుసరించి ఇవాళ నేను మీకు ఏదైతే ఆగస్టు మాస ఫలితాలు చెప్తున్నానో ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ మధ్య కాలంలో బుధుడు ఎప్పుడైతే మీ రాష్ట్రాధిపతి మూడో స్థానంలో ఉన్నాడో గవర్నమెంట్ వ్యక్తులతో కొన్ని పరిచయాలు అందులో ముఖ్యంగా పదహారో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ మధ్యలో జరగనున్నాయి అలాగే ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మీరు ఏదైతే ఒక భూమి కానీ స్థలం కానీ ఏదైతే అమ్ముదామని అనుకుంటున్నారో ఆ యొక్క విషయాల పట్ల మీరు కనుక కొంత జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈజీగా దాన్ని అమ్మించే ఏర్పాటు మీరు చేయగలుగుతారు అలాగే మీరు ఇంకేదైనా కొత్త ప్రాపర్టీస్ తీసుకోవడానికి ఇరవై ఒకటో తేదీ నుంచి పూర్తిగా బలం ఉంది మీకు అలాగే విద్యార్థులకి ఇరవై ఒకటో తేదీ తర్వాత తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో విద్యా సంబంధించిన విషయంలోని పెద్దవాళ్ళకి భూ సంబంధించిన పొలాలకు సంబంధించిన రైతులకి ముఖ్యంగా పంట పొలాల విషయంలో ఒక మంచి అంటే మీరు అనుకున్నంత రేట్ రావడం ఇటువంటివన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై ఒకటో తేదీ వరకు భూమి మూలకంగా ధన ధనయోగం కనబడుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఎప్పటి నుంచో రుణం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ నెలలో పూర్తిగా ఫలించేటువంటి యోగం కనబడనుంది కాకపోతే మూడో స్థా రెండో స్థానంలో ద్వితీయ అధిపతి ఉన్నాడు కాబట్టి జలరాశుల్లో కాస్త మీ కుటుంబ సభ్యులలో సిబ్లింగ్స్తో కానీ తండ్రి వారితో తండ్రితో తండ్రి సమానులతో తెలియని ఒక చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ రానున్నాయి కాబట్టి రోజు కూడా మీరు ఏం చేస్తారంటే సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి ఒక పదకొండు సార్లు లేకపోతే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు గనక చేసినట్లయితే అనవసరమైనటువంటి మిస్కమ్యూనికేషన్స్ రాకుండా ఉంటాయి కాస్త గర్భవతులు సినిమా ఫీల్డ్ వారు క్రియేటివ్ ఫీల్డ్స్ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా అడుగులు వేయవలసినటువంటి స్థితి ఉంది అందులో ముఖ్యంగా ప్రేమికులు ఎందుకంటే పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి చిత్ర విచిత్రమైనటువంటి పరిచయాలు అంటే రకరకాల ఫ్రెండ్స్ ఏర్పడడం కానీ ఆ ఫ్రెండ్స్ మూలంగా కొన్ని కొన్ని తప్పు తోలోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది మన లైఫ్ సడన్గా అప్పటికప్పుడు కాబట్టి మీరు కొత్తగా ఎవరినైనా ఫేస్బుక్లో కానీ రకరకాల సోషల్ మీడియాస్ ఉన్నాయి అందులో ఫ్రెండ్షిప్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ఫ్రెండ్షిప్ చేసుకోండి రుణ సంబంధించిన విషయాలు అయితే చాలా చక్కగా ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం కాకపోతే కొన్ని వివాహ సంబంధించినటువంటి విషయాలు సప్తమ స్థానాధిపతి వక్ర గతిలో ఉన్నాడు కాబట్టి పలానా వ్యక్తుల్ని చేసుకుందామని మీరు అనుకోని మరలా ఇది కాదులే మనకి సంబంధం సెట్ కాదు ఇంకోరు చూసుకుందామని కొన్ని మార్చుకోవాలన్నవి కనబడుతున్నాయి స్పష్టంగా అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి కొన్ని జాబ్ సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని జాబ్స్కి వెళ్ళడము అక్కడ మరల ఇది కాదులే ఇంకోటి చూసుకుందాం మనకిది మనకు ఉన్నటువంటి స్కిల్స్కి ఇక్కడ ఉన్నటువంటి వర్క్కి సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు అనుకునే అని మార్చుకోవడం కానీ అలాగే మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పూర్వీకుల ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని తగాదాలు లేనట్లయితే కొన్ని మార్పులు చేర్పులు ఉన్నటువంటి కొంత క్లియర్ అవ్వడం కానివ్వండి పీహెచ్డీ చేస్తూ ఉంటారు కొంతమంది రీసెర్చ్ రిలేటెడ్ వర్క్స్ అటువంటి విషయాల్లో మీకు ముందుకు కదులుతుంది అలాగే లా రిలేటెడ్ టీచింగ్ రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ అకౌంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి వేరే వేరే ప్రదేశాలకు మార్పులు ఇటువంటివి సూచించబడుతున్నాయి అయితే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కొన్ని విషయాలు ధైర్యంగా చేస్తూ మీరు విజయాన్ని పొందుతారు కాకపోతే షష్టమ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఇక్కడ సష్టమాధిపతి పాపి మిథున లగ్నానికి ఎప్పుడైతే పన్నెండవ స్థానంలో ఉన్నాడో కొంచెం మీరు భూముల మీద ప్రత్యేకంగా ఎందుకంటే భూతత్వ రాసుల్లో ఉన్నాడు అక్కడ భూముల మీద ప్రత్యేకంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా చూసి ఆచి తూచి అడుగు వేయవలసినటువంటి స్థితి ఉంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే నిత్యము నిద్ర లేవగానే మీరు గణపతిని ధ్యానించుకొని నిద్రలేవండి అలాగే రోజు గణపతి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి నవగ్రహాలలో కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది మనము ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి యొక్క రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క జన్మజాతక ఫలితాలు ఆ యొక్క జన్మజాతక ఫలితాలు మీరు మీకు మీగా పెర్స్ పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే మీకు కావాల్సినటువంటివి ఏమిటి అంటే మీరు పుట్టినటువంటి తేదీ తేదీని బట్టి మీరు జన్మించిన రోజు ఏ నక్షత్రం ఉందో తెలుస్తుంది అలాగే తేదీతో పాటు నెలా సంవత్సరము సమయము ప్రదేశం కూడా కావాలి దీని ద్వారా ఏంటంటే మీరు జన్మించినప్పుడు సమయం వల్ల మీరు ఏ లగ్నము జరుగుతున్నప్పుడు జన్మించారు మీరు జన్మించిన లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క విషయాన్ని చూపిస్తూ ఉంటుంది మీకు కీర్తి రావాలంటే ఎప్పుడు వస్తుంది మీకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మీకు ధన సంబంధించిన విషయంలో ఇక్కడ ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఈ సమయంలో ఇలాగ మీ పర్సనల్ చాట్లో చాలా అంశాలు ఉంటాయి మీరు ఒక గృహం కొనుక్కోవాలంటే ఎప్పుడు బాగుంది ఇవన్నీ కూడా అయితే మీకు సందేహం కలగవచ్చు ఏమండి మరి ఇవన్నీ అంశాలన్నీ కూడా మా యొక్క జన్మజాతకంలో ఉన్నట్లయితే మరి మరి మీ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని జన్మజాతకం కానివ్వండి మన యొక్క మనుష్య జీవితం కానివ్వండి రెండు రకాలుగా ఉంటుంది అది ఎలాగా అంటే ఉదాహరణకి మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాము ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మనకు చక్కటి ఒక వాహనం ఉంది వాహనంలో ఇంధనం కూడా ఉంది కానీ బయటికి వెళ్దాము అని అనుకునేసరికి మొత్తం ట్రాఫిక్ మొత్తం బయటంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది వెళ్ళాలంటే అది క్లియర్ అయితే కానీ వెళ్ళలేము మరి మనం సిద్ధంగానే ఉన్నాం కదండి అంటే ఇక్కడ మనం సిద్ధంగా ఉన్నంత మాత్రం సరిపోదు మనకున్నటువంటి బయట ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకి అనుకూలించాలి ఆ రకంగా బయట ఉన్నటువంటి పరిస్థితులు కనుక అనుకూలించలేదు అంటే ఏమవుతుంటుందంటే ఇక్కడ మనం ముందుకు కదలలేకపోతుంటాం అదేవిధంగా ముందుకి కదలాలి మరి ట్రాఫిక్ జామ్ ఉంది ఎలాగ వెళ్తాము అంటే మనం గూగుల్ మ్యాప్స్ చూసుకొని ఓహో ఈ రూట్ మొత్తం జామ్ ఉంది ఇంకొక రూట్లో వెళ్తే మనం వెళ్ళగలము అని చెప్పి ఆ రకంగా తెలుసుకునేటువంటి మార్గం ఎలా అయితే గూగుల్ మ్యాప్స్లో మనం తెలుసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి జ్యోతిష్ శాస్త్రం కూడా గోచారం ఇదే విషయాన్ని చెప్తుంది స్పష్టంగా అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో గోచారంలో ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాలు అనుకూలించట్లేదు ఇవి అనుకూలించాలంటే నువ్వు ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అప్పుడు నీకు ఏ మార్గంలో నీకు నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుంది అది గృహం కావచ్చు విద్య కావచ్చు వివాహం కావచ్చు విదేశీ యోగమే కావచ్చు లేనట్లయితే ఉద్యోగ ప్రయత్నమే కావచ్చు అలాగే మనం కండిషన్ బయట ఉన్న కండిషన్కి మనకి ఎలా సంబంధం ఉందో మన జన్మజాతకానికి గోచార గ్రహాలకి సంబంధం ఉంటుంది ఆ రకంగా మనం తెలుసుకొని అంటే ఇప్పుడున్న గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి నా జన్మజాతకం ఎలా ఉంది ఎందుకంటే మన జన్మజాతకం అనేటువంటిది పూర్తిగా మనము కృతజన్మలలో చేసినటువంటి పాప పుణ్య కర్మల చేత ఏర్పడుతుంటాయి అంటే మనం ఒక మంచి పని చేసాము ఆ మంచి పని చేసిన చేయడం ద్వారా మనకు పుణ్యకర్మలు చేసాం దాని ద్వారా గ్రహాలు మంచి స్థితిలో ఉంటాయి అదేవిధంగా మనం ఎవరినో ఇబ్బంది పెట్టాం దాని ద్వారా మనకి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఆ రకంగా రావడము మరి మన జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ గ్రహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటినన్నింటినీ కూడా ఎలా అధిగమించాలి దీనికి ఏదో పెద్ద పెద్ద హోమాలు విజ్ఞాలు ఏదో లక్షలు వేలు ఖర్చుపట్టేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు చాలా సింపుల్గా ఇది కలియుగం కాబట్టి కలియుగంలో నామస్మరణ చేత మనం మన యొక్క ఇబ్బందులను తొలగించుకోవచ్చు పలానా గ్రహం బాలేదు శుక్రుడు బాలేడు అమ్మవారి ఆరాధన రవి బాలేడు సూర్యుడు యొక్క ఆరాధన అంటే కూర్చొని చక్కగా సూర్యుడిని ఆరాధన చేసుకుంటూ మన ప్రయత్నం మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మన యొక్క జీవితాల్ని మార్చుకోగలము సో ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ